बिटा केस यार नीमी जोड़ा केस लेते क्या रहती देखो नूडा ईडी विचार को रावल सस्ती सीबीआई विचार रावल सस्ती सीएम केसीआर ईडी విచారణకు సిద్ధంగా ఉండాలంటూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేటలో జనం గోసా బీజేపీ భరోసా కార్యక్రమంలో మాట్లాడిన ఆయన సోనియా రాహుల్ గాంధీ తప్పు చేయకుంటే ధర్మంగా ఈడీతో కొట్లాడాలని అన్నారు. రేపు తెలంగాణలో కేసీఆర్ పైన ఈడీ విచారణ తప్పదన్న బండి సంజయ్ అందుకు కేసీఆర్ సిద్ధంగా ఉండాలంటూ సవాల్ విసిరారు. మా మోడీ గారు అమిత్ షా గారు విచారణకు హాజరై కడిగిన ముచ్చెలక బయటకెచ్చిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీలు కూర్చోడ సిగ్గుండాలే. ఇలా కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ఆందోళన చూసి దేశం మొత్తం నవ్వుతున్నారు, తెలంగాణ రాష్ట్రం మొత్తం నవ్వుతున్నారు. అరే నువ్వు నేసరలో అప్పటంగా ఆస్తులు సంపాదించి ఆస్తులు పంచుకుంటువి, నువ్వు తప్పు చేయకుంటే ఈడీ విచారణకు హాజరు కావాలి. విచారణకు హాజరై న్యాయపరంగా కొట్లాడు, నువ్వు కొట్లాడి బయటికి రా, నీతి నిజాయి పట్టుగా బయటికి రా, దాన్ని ఎవ్వరు కాదన్నారు. మరి వాళ్ళు కొట్లాడుతున్నారు, టిఆర్ఎస్ పార్టీలు కూడా చెప్తున్నారే బిడ్డ కేసీఆర్ నీ మీద కూడా కేసులు అయితే గ్యారంటీ, రేపు నువ్వు కూడా ఈడీ విచారణకు రావాల్సి వస్తుంది, సిబిఐ విచారణ రావాల్సి వస్తుంది. అందుకే మేము ఎట్లా కొట్లాడుతున్నాం చూడు, నెక్స్ట్ నీకైతే మీరు మేము కలిసి కొట్లాడదామని చెప్పి ఒక సంకేతం ఇవ్వడానికి కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ కొట్లాడతారు. అవునా కదా, మేము చెప్తాం కేసీఆర్ చెప్తారే మన నెక్స్ట్ మనం కొట్టాడే టిఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు ఓదరు కొట్లాడుతున్నారా, బీజేపీతో కొట్లాడుతున్నారు. బీజేపీ ఒక యాత్ర ఇస్తే వాళ్ళు ఒక యాత్ర ఇస్తారు, హైదరాబాద్లో బీజేపీ మీటింగ్ పెడితే వాళ్ళు వరంగల్లో మీటింగ్ పెడతారు, మేము ఆదిలాబాద్లో మీటింగ్ పెడితే వాళ్ళు గజ్వేల్లో మీటింగ్ పెడతారు, మేము నిరుద్యోగ దీక్ష అంటే వాళ్ళు దీక్ష చేస్తారు, మేము రైతు దీక్ష అంటే వాళ్ళు ఒక దీక్ష చేస్తారు, మేము ప్రజా సంగ్రామ యాత్ర ఆగస్టు సెకండ్ ప్రారంభిస్తాంటే వాళ్ళు ఇంకో యాత్ర ప్రారంభిస్తారు. అలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పరిశాంతారు, మరి బీజేపీతో కొట్టాడుతున్నాము టీఆర్ఎస్ పార్టీతో కొట్టాడుతున్నాము, వాళ్ళకి అర్థమవుతలేదు.